అందరికీ నమస్కారం. నాకు దాసరి కృష్ణ, మన దాసరి కిరణ్ గారు, అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి వీరాభిమానిగా ఫస్ట్ తెలుసు. అక్కడి నుంచి ఒక ఏది పట్టుకున్నా చాలా కృషితో, క్రమశిక్షణతో, పట్టుదలతో ఈరోజు ఈ స్థాయికి ఈయన ఎదగడం చాలా ఆనందించవలసిన విషయం. ముందు ముందు తన డ్రీమ్, రాజకీయాల్లో చాలా మంచి పదవులలోకి అతను వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను, అందరి సహాయంతో తను ఎదగాలని. ఈ రామ్లీలా సినిమా పెద్ద హిట్టే, నిర్మాతగా తన రెండో ప్రాజెక్ట్ కూడా పెద్ద హిట్ అయ్యి అటు ఆవిష్కి, అలాగే కోనేరు సత్యనారాయణ గారికి, అందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ పిక్చర్ మ్యూజిక్ డైరెక్టర్ చిన్న గారు, ఆది సినిమా దగ్గర నుంచి నాకు బాగా అంటే మేమిద్దరం ఆల్మోస్ట్ ఆ రీరికార్డింగ్ అలాగ గడుపుతూ ఉండేవాళ్ళం. తను ఫుల్ ఫ్లెజ్డ్గా నా సినిమాలు, తను కృష్ణ తనే ఆర్ఆర్ చేశాడు ఈ సినిమా ఫుల్ ఫ్లెజ్డ్గా, సాంగ్స్ కానీ ఇది కానీ తనకు మంచి బ్రేక్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే పిక్చర్లో యాక్ట్ చేసిన నందితాకి, అందరికీ కూడా మంచి పేరు రావాలని కోరుకుంటూ. దీంట్లో నాకు స్పెషల్ ఏంటంటే మా విసు గారు ఫస్ట్ టైం డైలాగ్ రైటర్గా, ఫస్ట్ టైం ఈయన ఈ సినిమాతో ఫస్ట్ డైలాగ్ రైటర్గా సినిమాలకి పరిచయం అవుతున్నాడు. బుచ్చిరెడ్డి గారు దగ్గర నుండి ఆయనే అన్నీ చేసినందుకు ఒకటి. నెక్స్ట్ మన కిరణ్ గారు, ఎప్పటి నుంచో నాకు యాజ్ అ రైటర్గా తెలిసి ఆయన నాకు ఒక మంచి కథ చెప్పాడు. ఆయన అప్పట్లో ఎందుకు అది మెటీరియలైజ్ కాలేదు, కానీ మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి, ఈ సినిమాతో తను తనేంటో ప్రూవ్ చేసుకుని ఇన్నాళ్ళు తన పడ్డ కష్టానికి ఈ సినిమాతో పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ కిరణ్ గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఏదైనా సరే ఒక సినిమా ఆడాలి అంటే అది కథ కథ కథ. మీరు చెప్పాలంటే ఓన్లీ కథ బాగుంటేనే సినిమాలు ఆడతాయి. అది చిన్నదా పెద్దదా, ఎంత పెద్దవాళ్ళతో చేసాం, ఎంత పెద్దవాళ్ళు చేశారు అనేది అసలు కానే కాదు. సో ఈ కథ అంత మంచి కథ ఈ కిరణ్ ఇవ్వటం 100% ఇందులో ఈ సినిమా ఆడుతుందంటే అనే దానికి ఎటువంటి డౌట్ లేదు నాకు. అట్లాగే మీరు నెక్స్ట్ వచ్చినప్పుడు మన గోపాల్రెడ్డి గారు, ఈ కిరణ్ వెళ్ళి గోపాల్రెడ్డి గారు ఏ రోజైతే ఈ సినిమాని ఒప్పుకున్నారో చేస్తానని, నిజంగా ఈ సినిమా హిట్ అయిపోయినట్టే లెక్క. ఎందుకంటే ఆయన సొంత సినిమా అయితే కూడా అంత బాగా ఇంట్రెస్ట్ తీసుకున్నారు లేదో నాకు తెలియదు, కానీ ఈ సినిమాని మాత్రం ఆయన గుండెలో పెట్టుకుని ఆయన మనసుతోటి చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు ఈ సినిమా. నిజంగా హీరో అని చెప్పాలంటే గోపాల్రెడ్డి గారే హీరో ఈ సినిమాకి. అట్లాగే మీరు మ్యూజిక్ దగ్గరికి వస్తే మన చిన్న గారు ఎక్స్ట్రాడినరీగా చేశారు మ్యూజిక్. ఏమైందో ఎగిరే ఎగిరే కానీ రామ్ భజన్ అనే సాంగ్స్ సూపర్ హిట్ అవుతాయి. ఎక్కడైనా సరే మీరు ఈ రామ్ భజన్ అనే సాంగ్, ఈ రెండు సాంగ్స్, ఇంకా మిగతా సాంగ్స్ కూడా, అన్ని సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. అట్లాగే ఆర్ఆర్ అనేది ఆయన ఫుల్ మనసు పెట్టి కిరణ్ కోసం, హవీష్ కోసం, మా దాసర్ కిరణ్ కోసం ఆయనకున్న కనెక్షన్స్తో మనసు పెట్టి చాలా బాగా చేశారు. మూవీ అంతా బుచ్చిరెడ్డి గారు రన్నింగ్లో జరగాల, ఆ తర్వాత సినిమా అయిపోయిన తర్వాత మన దాసర్ కిరణ్ ఫీల్డ్లోకి వస్తాడు. ఇప్పుడు వచ్చేసాడు దాసర్ గారు ఫీల్డ్లోకి. దాసర్ కిరణ్ వచ్చిన తర్వాత టీజర్ రిలీజ్ దగ్గర నుంచి ఈ ఆడియో కానీ నెక్స్ట్ సినిమా మొత్తం రిలీజ్ అయ్యే వరకు కూడా దాసర్ కిరణ్ మీకు తెలుసు అంతా కూడా తను ఎంత బాగా ఇన్వాల్వ్ అవుతాడో, తనకి డే అండ్ నైట్ ఇన్వాల్వ్ అయ్యి ఈ సినిమాని బాగా పబ్లిక్లో తీసుకెళ్ళి నేను 100% దీన్ని సక్సెస్ చేస్తానని అతని ధైర్యం. నిజంగా చాలా ధైర్యవంతుడు మా దాసర్ కిరణ్. ఇక్కడ ఉన్నాడు మా విసు గారు, ఎక్స్ట్రాడరీగా రాశాడు. మీరు చూస్తారు సినిమాని, ప్రతి దానికి మీరు విదిలేస్తారు, క్లాప్స్ కొడతారు ప్రతి డైలాగ్ కూడా. అట్లాగే ఎందుకనే కథ బాగుంది, మాటలు బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, యాక్షన్ బాగుంది, ఫోటోగ్రఫీ బాగుంది, అన్నీ ఎక్స్ట్రాడినరీగా ఉంది ఈ సినిమా. ఈ సినిమా అనేది నిజంగా ఒక మంచి సొసైటీకి కూడా మంచి అందరికీ వినోదం కల్పిస్తుంది. అట్లాగే మంచి మెసేజ్ కూడా ఇస్తుంది ఈ సినిమా. అందరికీ నమస్కారం. మేము మాట్లాడాల్సింది ఏం లేదు, కోనేరు సత్యనారాయణ గారు మొత్తం మాట్లాడేశారు, ఆయన అందరికీ థ్యాంక్స్ చెప్పేశారు. అలాగే నా శ్రీపురం కిరణ్ గారు, నాకు 30 సంవత్సరాలుగా తెలుసు ఆయన ఫీల్డ్కి, కాబట్టి ఆయనకి ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, అవీష్ గారు, ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ గారు,
అందరికీ అంటారు మా హీరోకి, అభిష్ గారికి, హీరోయిన్కి, అందరికీ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. తర్వాత మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాము ఆ డైరెక్టర్ శ్రీపురం కిరణ్ గారిని. ముందుగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నాకున్న ఎక్స్పీరియన్స్లో హీరోకి అభిమానులను చూశాను, హీరోయిన్కి అభిమానులను చూశాను, దర్శకులకి అభిమానులను చూశాను, నిర్మాతలకు కూడా అభిమానులు ఉంటారనేసి దాసరి కిరణ్ గారిని చూసే తెలుసుకుంటున్నాను. ఎందుకంటే మీరంతా పిలిస్తే వచ్చిన వాళ్ళు కాదు, ప్రేమతో వచ్చిన వాళ్ళు. మీ అందరికీ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈరోజు ఈ కథ గురించి కానీ దీని గురించి అందరూ ఇంత గొప్పగా చెప్తున్నారు అంటే మాత్రం నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది కోనేరు సత్యనారాయణ గారికి. చాలా థ్యాంక్స్ సార్. ఈ కథ బాగుండడానికి కారణం ఏంటంటే దీంట్లో ఒక మలుపులు ఉంటాయండి, కొత్త మలుపులు ఉంటాయి. ఆ మలుపులు రావాలంటే ఆర్టిస్ట్గా ఆ పర్ఫార్మెన్స్ చేయాలంటే చాలా కష్టమండి. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్లో నెంబర్ ఆఫ్ షేడ్స్. ఎవరు ఈ సినిమా చూస్తున్నంతసేపు ఓహో ఇదే ఈ క్యారెక్టరు అని అనుకోలేరు. సినిమా మొత్తం మీద హవీష్ గారి క్యారెక్టర్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, నందిత గారి క్యారెక్టర్ ఇంకా సూపర్. ప్రతి ఒక్కరూ అసలు వాళ్ళని కూడా నేను చాలా ఇబ్బంది పెట్టాను. దానికి కారణం ఏంటంటే నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారుగా, సత్యనారాయణ గారు, వీళ్ళందరూ నన్ను ఎంత ఒక మా ఒక స్టూడెంట్కి ఎట్లా మాస్టర్ ఉంటాడో అలా చేశారు. అలాగే నా తండ్రి గోపాలరెడ్డి గారి గురించి చెప్పాలంటే మాటలు లేవు. ఏ కథా రచయిత అయినా ఏ దర్శకుడైనా కథ రాసుకున్న వెంటనే కథ రాసుకునేటప్పుడు ఆర్టిస్టుల గురించి ఆలోచిస్తాడు, నా కథకి వీళ్ళైతే బాగుంటారని. అలాగే ఈ కథ గురించి నేను ఈ కథ రాసుకున్నప్పుడు ఫస్ట్గా నాకు వచ్చింది హవీష్ గారే. ఒక రకంగా చెప్పాలంటే జీనియస్ కంటే ముందు ఈ సినిమా చేయాలి, అది కూడా హిందీలో చేయాలి, తెలుగులో కాదు. గోవా ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు పీవీఆర్ లాంటి పెద్ద సంస్థ ఈ కథ విని చాలా అద్భుతంగా ఉంది, మీరు హిందీలో చేయండి, మీకు ఆర్టిస్టులు అన్నప్పుడు నేను తెచ్చుకుంటాను సార్ ఆర్టిస్ట్ని అనేసి విజయవాడ నుంచి హవీష్ గారిని పిలిపించుకున్నాను నేను, సార్ మీరు రావాలి నాకు అనేసి. అప్పటి నుంచి ఆయన ఆ క్యారెక్టర్ని మర్చిపోలేదు. ఆ క్యారెక్టర్ ప్రతి క్యారెక్టర్కు ఆహార్యం ఉంటుంది, అది ఆయన తెచ్చుకున్నాడు ఆయన. కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ తెచ్చుకొని ఈ సినిమాలో చాలా అద్భుతంగా యాక్ట్ చేసినాం. చాలా థ్యాంక్స్ హవీష్ గారు.